మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి చైత్రశుద్ధ పౌర్ణమికే చిత్ర పౌర్ణమి అని పేరు అయితే ఈ చిత్ర శుద్ధ పౌర్ణమిలోపు ఈ ఒక్క కథ వింటే చాలు గంటలో మీ దరిద్రమంతా పోతుంది సకల శుభాలు కలుగుతాయి సకల ఐశ్వర్యాను కలిగి కోటి జన్మల పుణ్యం వస్తుందని పెద్దలు అంటూ ఉన్నారు ఈ చిత్ర పౌర్ణమి అనేది చిత్రగుప్తునికి అంకితం చేయబడిన రోజు ఈ రోజు ఎవరైతే శివ పార్వతుల పటానికి పూజ చేసి దీపారాధన చేస్తారో వారికి శివ పార్వతుల అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అలాగే చైత్ర పౌర్ణమి రోజు చిత్రగుప్తుణ్ణి ఆరాధిస్తే వివాహం కాని వారికి వివాహం త్వరగా అవుతుంది అంతేకాదు అపమృత్యు దోషాలు తొలగిపోతాయి జన్మించిన వారు మరణించక తప్పదు మరణించిన వారు తిరిగి జన్మించక తప్పదు అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఎప్పుడో చెప్పాడు అంటే ఈ సృష్టిలో జన్మించిన ప్రతి ప్రాణి ఏదో ఒకరోజు చనిపోక తప్పదు ఒకవేళ అలా జరగలేదంటే ఈ సృష్టిలో ప్రతి సృష్టి అనేది ఆగిపోతుంది మన మనుషుల విషయానికి వస్తే పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒకరోజు ఖచ్చితంగా చనిపోతాడు కాకపోతే కొద్దిగా వెనక ముందు అవ్వచ్చు కానీ మరణం మాత్రం తప్పదు హిందూ ధర్మశాస్త్రం ప్రకారం పురాణాల ప్రకారం మనిషి యొక్క ఆయువు తీరిన తరువాత యమధర్మరాజు వచ్చి వారి ఆత్మలను తీసుకుని వెళ్తాడని నమ్మకం అక్కడ చిత్రగుప్తుడు పాపాలను లెక్కిస్తాడు చిత్రగుప్తుడు హిందూ పురాణాల ప్రకారం మనుషుల పాపపుణ్యాల చిట్టా రాసేవాడు యమధర్మరాజు ఆ స్థానంలో ఉంటాడు మనుషులు చనిపోయిన తర్వాత వారికి స్వర్గమో నరకమో ఈయన తేలుస్తాడు ఈయన బ్రహ్మపుత్రుడు కాబట్టి హిందూ పురాణాలలో ఈయనకు ప్రత్యేకమైన స్థానం ఉంది చిత్రగుప్తుడు బ్రహ్మదేవుని శరీరం నుండి ఉద్భవించాడని పురాణ వివరణ ఉంది ఆ పురాణ కథ ప్రకారం బ్రహ్మ మరణించిన వారి లోకాన్ని యముడికి అప్పగించాడు యముడు తన దగ్గరకు వచ్చే అనేక ఆత్మలను నియంత్రించలేక అప్పుడప్పుడు వారిని స్వర్గానికి లేదా నరకానికి పంపించటంలో పొరపాట్లు జరిగేవి ఇది గమనించిన బ్రహ్మదేవుడు యముణ్ణి ఈ పొరపాట్లు సవరించుకోమని హెచ్చరిస్తాడు దానికి యముడు ఒక్కో జీవి ఎత్తే ఎనభై నాలుగు జన్మల వలన తనకు భారం ఎక్కువైందని ఈ పని భారం కష్టంగా ఉన్నదని తెలియజేస్తాడు దాంతో బ్రహ్మ ఆ సమస్యను పరిష్కరించడానికి కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేస్తాడు ఆఖరున కళ్ళు తెరిచి చూసేసరికి తనకు ఎదురుగా ఒక వ్యక్తి కలం కాగితం పట్టుకొని కనిపించాడు ఆ విధంగా చిత్రగుప్తుడు బ్రహ్మ శరీరం నుండి ఉద్భవించాడు అతను యముని దగ్గర పాప పుణ్యాలు లెక్కలు వేస్తూ ఎంతో సహాయకారిగా ఉంటాడు ఈ రోజును అంటే చైత్రశుద్ధ పౌర్ణమిని చిత్రగుప్తునికి అంకితం ఇచ్చారు కాబట్టి దీనిని చిత్ర పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటారు ఇదిలా ఉండగా పూర్వము ఒకనొక రాజ్యంలో రాజు భార్య మంత్రి భార్య ఎంతో అన్యోన్యంగా ఉండేవారు ఇరువురూ కలిసి నోములు నోచుకుంటూ ఉండేవారు రాజు భార్య మాత్రం చిత్రగుప్తిని నోము మరిచిపోయింది మంత్రి భార్య మాత్రం మరొక నోము నోచుకున్నది కాలక్రమంలో వారిద్దరూ కూడా చనిపోయారు చిత్రగుప్తుడు మంత్రి భార్యకు స్వర్గాన్ని రాజు భార్యకు నరకాన్ని కలగజేశాడు రాజు భార్య చిత్రగుప్తుణ్ణి తనకు నరకం వ్రాయుటకు గల కారణమేమిటని ప్రశ్నించింది నేను కూడా మంత్రి భార్య వలె అనేక నోములు నోచాను ఎందువల్ల ఆమెకు స్వర్గము నాకు నరకము ప్రాప్తించాయి అని అడిగింది అందుకు చిత్రగుప్తుడు సమాధానమిస్తూ ఓ తరుణీమణి నువ్వు మంత్రి భార్యతో పాటు అన్ని నోములను నోచినావు ఒక్క చిత్రగుప్తుని నోమును మరిచితివి ఆ నోమును మరిచిన ఫలితమే నీకి నరకము ప్రాప్తించినది అని చెప్తాడు అప్పుడు ఆమె చిత్రగుప్త నీ మాట నిజము నాకు గుర్తులేదు మర్చిపోయి నాను నీవు నన్ను అనుగ్రహించి భూలోకమునకు పంపించినా నేను చిత్రగుప్తిని నోమును నోచుకుని వచ్చేదనని బ్రతిమలాడుకున్నది అందుక చిత్రగుప్తుడు అంగీకరించిన వాడై ఆమెను భూలోకమునకు పంపించాడు భూలోకమునకు వచ్చిన మహారాణి భక్తి శ్రద్ధలతో ఆ నోమును నోచుకుని వెంటనే చిత్రగుప్తిని వద్దకు వచ్చింది అందుక చిత్రగుప్తుడు ప్రసన్నుడై ఆమెకు స్వర్గలోక ప్రాప్తిని ఇచ్చాడు కాబట్టి భూలోకంలో ప్రతి ఒక్కరూ కూడా చిత్రగుప్తిని నోము తప్పక నోచుకోవాలి ఇదిలా ఉండగా మొదట బ్రహ్మదేవుడు మానవ జాతిని సృష్టించాక మరణాలు లేకపోవటం వల్ల పుట్టినవారు అలానే ఉండిపోయారు భూభారం పెరిగి భూదేవి కన్నీళ్లు పెట్టుకుంది ఆ సమస్యను బ్రహ్మదేవుడు ఎలా పరిష్కరించాడో ఈ కథ ద్వారా తెలుసుకుందాం పూర్వం ప్రకంపనుడు అనే ఒక రాజు ఉండేవాడు అతను తన కుమారుడు చనిపోయి ఎంతో బాధతో విలపిస్తూ ఉన్నాడు అతను ఇలా విలపించటం చూడలేని నారదుడు అతని దగ్గరకు వచ్చి రాజా ఏడవకు ఎంతో ప్రేమగా చూసుకొని పెంచిన ఏ తండ్రికి అయినా సరే ఇలాంటి పరిస్థితి రాకూడదు నా మాటలు ఓసారి శ్రద్ధగా విను మొదట బ్రహ్మదేవుడు మానవ జాతిని సృష్టించాక చావును సృష్టించలేదు అప్పుడు పుట్టిన వారందరూ కూడా అలానే ఉండిపోయేవారు ఇలా పుట్టటమే కానీ మరణం లేక ఈ భూమికి భారం ఎక్కువైంది ఆ భూదేవి తాను ఈ బరువును మొయ్యలేనని బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి ఎంతో బాధపడింది అలా భూదేవి చెప్పగానే బ్రహ్మదేవుడు చాలా బాధపడ్డాడు ఈ భూభారాన్ని ఎలా తగ్గించాలి అని తీవ్రంగా ఆలోచించాడు అలా ఆలోచించే తరుణంలో బ్రహ్మదేవుడి నుదిటి నుండి ఎర్రటి కన్నులతో ఎర్రని చీర కట్టుకొని రక్తవర్ణంలో ఉన్న ఒక స్త్రీ ఆవిర్భవించింది ఆమె మృత్యుదేవత ఆమెను చూసిన బ్రహ్మ ఓ మృత్యుదేవత ఇప్పటి వరకు భూమి మీద ప్రాణాలు పొయ్యడమే గాని ప్రాణం తీయలేదు నేను ప్రాణం ఎలా తీయాలి అనే ఆలోచన ద్వారా నీవు పుట్టావు కాబట్టి మన అన్న పక్షపాతం లేకుండా ఒక పద్ధతి ప్రకారం ఈ భూమి మీద మానవ జాతిని మరియు సకల చరాచర జీవులను సంహరిస్తూ ఉండు అని చెప్పాడు అది విన్న మృత్యుదేవత బ్రహ్మదేవ నేను స్త్రీని కారణం లేకుండా ప్రాణులను చంపలేను అంటూ బోరున ఏడ్చింది అలా ఆమె ఏడుస్తున్నప్పుడు వచ్చిన కన్నీటిని బ్రహ్మదేవుడు దోసిటిలో పట్టుకున్నాడు ఓ మృత్యుదేవత నేను నిన్ను కేవలం సంహారానికి మాత్రమే సృష్టించాను కాబట్టి ఎటువంటివి ఆలోచించకుండా సంహార క్రియ మొదలుపెట్టు అని ఆజ్ఞాపించాడు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు అలా చెప్పినా కూడా ఆ మృత్యుదేవత అక్కడి నుండి కదల్లేదు అప్పుడు మళ్ళీ బ్రహ్మదేవుడు మృత్యుదేవతతో ఇలా అన్నాడు ఓ మృత్యుదేవత నీవు నా ఆజ్ఞను అనుసరించి చేస్తున్నావు కాబట్టి ఇది అధర్మం కాదు నీకు కీర్తి ప్రతిష్టలు కలిగేలాగా నేను మరియు మహాశివుడు వరం ఇస్తాము నేను చెప్పిన పని చేస్తే నీకు అధర్మం అంటదు నాలుగు విధాలైన భూత కోటిని సంహరించు అంటాడు దానికి మృత్యుదేవత దేవా నేను నీవు చెప్పినట్లే చేస్తాను అయితే నాది ఒక్క విన్నపం వారిని నాకై నేను వధించను వారి సమయం ముగిసిపోయిన తరువాత వారంతట వారే నా కంటపడేలాగా చూడు అప్పుడు మాత్రమే నేను నా విధిని క్రమంగా నెరవేర్చగలుగుతాను అని కోరుకుంటాడు దానికి బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు సరే అలాగే చేస్తాను అంతేకాదు నీవు ఇందాక బోరున ఏడ్చినప్పుడు నీ కన్నీటిని నా దోసిట పట్టాను ఆ కన్నీటి బిందువులు ఒక్కొక్కటి ఒక్కో వ్యాధిగా ప్రజల్ని భూత కోటిని పీడిస్తాయి అంతు పట్టని వ్యాధులు ప్రబలి వారు ఆ వ్యాధుల కారణంగా లేదా వారిలో వారికి పుట్టిన ఈర్ష్య అసూయల వలన ఒకరంటే ఒకరికి గిట్టక ఒకరితో ఒకరు పోరాటం చేసుకొని మరణిస్తారు అంతేకాదు వింత వింత వాహనాలు పుట్టుకొచ్చి మానవులు వారి ప్రాణాన్ని సులభతరం చేస్తారు ఈ భూమి మీద ఎవరైనా మరణించారు అంటే దానికి కారణం మానవులకు తెలుస్తుంది కారణం చూపుతాం కావున నిన్ను ఎవ్వరూ నిందించరు కాబట్టి నీవు నిర్భయంగా నీ ధర్మాన్ని నెరవేర్చు అని బ్రహ్మదేవుడు మృత్యుదేవతో పలికాడు దాంతో మృత్యుదేవత సంహారక్రియకు అంగీకరించింది తన విధిని తన మన అన్న తేడా లేకుండా చేయసాగింది ఆ విధంగానే శాపవసాన లేదా విధివసాన భూమి మీదకి వచ్చిన కొందరు దేవతలను వారు వచ్చిన పని అయిపోగానే వారిని తన ఒడిలోకి తీసుకొని అటు నుండి అంటే బ్రహ్మలోకానికి పంపిస్తుంది మృత్యుదేవత అంటే దేవతలు కూడా కర్మ చెయ్యాలంటే మానవులుగా అవతరించి తిరిగి వారు ఉత్తమ మానవులుగా ధర్మ మార్గాన నడిచి దైవత్వాన్ని పొందుతారు కాబట్టి అకంపన మహారాజా నీవు నీ కుమారుని మరణం గురించి విచారించకు అన్నాడు నారదుడి మాటలు విన్న అకంపవునికి కొంత మేరా దుఃఖభారం తొలగి మనస్సు కుదుటపడింది ఈ కథను చైత్ర పౌర్ణమిలోపు వినటం వల్ల సకల శుభాలు కలుగుతాయి ఎంతో పవిత్రమైన చైత్ర పౌర్ణమి రోజు శివపార్వతులను ఆంజనేయస్వామిని ఆరాధించటంతో పాటు లక్ష్మీదేవి ఆరాధన కూడా చేయటం వల్ల అఖండ ఐశ్వర్యం కలిగేలాగా లక్ష్మీదేవి దీవిస్తుంది పౌర్ణమి అమావాస్య లాంటి శూన్య తిథులంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఈరోజు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే దరిద్ర దేవత ఇంట్లో నుండి పోయి లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు